బెత్లహేములో కరువు వచ్చిందని ఎలీమెలెకు అనబడే వ్యక్తి తన భార్యను తీసుకుని ప్రియుల వాళ్ళందరూ కలిసి మోయాబు దేశం వెళ్ళిపోయారు. ఎలీమెలెకు, అతని భార్య అయిన నయోమి, ఆ ఇద్దరు కుమారులు మహులోను మరియు కిల్యోను, ఆ నలుగురు కూడా బెత్లహేమును విడిచిపెట్టేసి వారు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. నాకు అనిపిస్తా ఉంది ఆ కుటుంబానికి ఒకటికే కరువు వచ్చిందా, లేకపోతే ఆ ప్రాంతం అంతా కరువు వచ్చిందా? ప్రాంతం అంతా కరువు వచ్చింది. అందరూ అదే పరిస్థితిలో ఉన్నప్పుడు, అందరూ అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు దేవుడు మనల్ని కరుణిస్తాడు. బెత్లహేమును దేవుడు విడిచిపెట్టాడు. ఇది దేవుని ఆలయము, దేవుని మందిరము, దేవుని సన్నిధి నిలిచే స్థలం కాబట్టి ఈ స్థలాన్ని దేవుడు దర్శిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మరలా మనకు ఆశీర్వాదం దయచేస్తాడు. చావైనా రేవైనా పరిస్థితులు ఏవైనా దేవుని కోసం జీవిద్దామని చాలామంది బెత్లహేములోనే ఉండిపోతే ఈ ఒక్క కుటుంబమే బెత్లహేమును విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఏమి సాధించారు ఆఖరికి? మోయాబు వెళ్ళి ఏదో కూడబెడదాం అనుకుని ఉండదు నయోమి, లేకపోతే మోయాబు వెళ్ళి ఏదో సాధిద్దాం అనుకుంటాడు ఎలీమెలెకు. ఏమీ సాధించలేకపోయారు. కొంతకాలానికి, అనగా ఒక 10 సంవత్సరాల తర్వాత వారి జీవితాన్ని చూస్తూ ఉంటే బెత్లహేములో మరల పునరుజ్జీవం రగిలింది. దేవుడు మరల ఆశీర్వాదం ఇవ్వడం ప్రారంభించారు. ప్రజలందరూ సంతోషించడం ప్రారంభించారు. మధురమైన అనుభవాలతో వారు నింపబడ్డారు. కానీ ఈ కుటుంబం ఏదైతే దేవుణ్ణి విడిచి, దేవుని సంఘాన్ని విడిచి, దేవుని ప్రాంతాన్ని విడిచి, దేవుని యొక్క రీజియన్ విడిచి మోయాబు వెళ్ళిపోయారో, ఎన్ని విధాలుగా ఒక వ్యక్తి నష్టపోవాలో అన్ని విధాలుగా నష్టపోయాడు. కానీ ఆ జీవిత చరిత్రలో, వారి కుటుంబంలో మనం హర్షించదగిన ఒక విషయం ఏంటంటే, ఒకరోజున నయోమి మరల బుద్ధి తెచ్చుకుంది దేవుని వైపు తిరగాలని, బెత్లెహేము వెళ్ళిపోవాలని. అయ్యో, నా భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, ఇక నేనెందుకులే, నేను కూడా ఇక్కడే చనిపోతానులే, లేకపోతే నేను కూడా నుయ్యో గొయ్యో చూసుకుని ఇక్కడ చనిపోతానులే అని అనుకోలేదు. కానీ ఐ వుడ్ లైక్ టు గో బ్యాక్ టు మై ల్యాండ్, నా ప్రాంతం నేను మరల తిరిగి వెళ్తాను, నా దేవుడు ఏ ప్రాంతాన్ని అయితే దర్శిస్తున్నాడో ఆ ప్రాంతాన్ని తిరిగి వెళ్తానని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే మరొకసారి నయోమిని ఆశీర్వాద పదవులు నడిపించింది. దేవుని నామమును స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం నిర్ణయం తీసుకుంటావో, whenever you take a decision to come back to the Lord will start blessing you. దేవుడు నిన్ను ఆశీర్వించడం ప్రారంభిస్తాడు. నయోమి మరల ఎప్పుడైతే తిరిగి వచ్చిందో దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు. మోయాబు దేశపు స్త్రీ అయిన రూతుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, తన వంశావళిలో చోటు సంపాదించుకునే స్థానానికి రూతుని తీసుకురావడానికి కారణం ఏంటంటే, వారు మరల ఆ ప్రాంతాన్ని తిరిగి రావడానికి ఇష్టపడ్డారు. కనుక ఇస్సాకు, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, ఆ దేశంలోకి వెళ్ళొద్దు, లోకంలో జారిపోవద్దు, లోకంలో తిరిగి వెళ్ళొద్దు, ఇది దేవుడు మరొక్కసారి మనందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. కొన్నిసార్లు లోకం మనల్ని ఆకర్షిస్తుంది, లోకము కొన్నిసార్లు ఎంటైస్ చేస్తుంది, ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. ఆ యేసుప్రభుని నమ్ముకుని ఏం కలిసి వచ్చిందమ్మా నీకు, ప్రభు దగ్గరికి ఏం సాధించావు, యేసుప్రభుని అంగీకరించిన ద్వారా ఏమి లభించింది అని కొన్నిసార్లు లోకంని ప్రశ్నిస్తూ ఉంటే, అయ్యో నిజమేనండి, మీరు ఎంత బాగా చెప్పారండి, నాకేం జరగలేదండి, యెహోవా నా కాపరి, నాకేమీ కలగలేదు అన్నట్టు కొంతమంది, నాకేమీ జరగలేదండి అని కొన్నిసార్లు ప్రభువులో ఉన్న నిరుత్సాహంతో నిట్టూర్పుతో జీవిస్తూ ఉంటే, అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. బెటర్ డ్వెల్ ఇన్ దిస్ ల్యాండ్, బెటర్ స్టే బ్యాక్ ఇన్ దిస్ ల్యాండ్, ఈ ప్రాంతంలో ఉండడమే నీకు శ్రేయస్కరం అని దేవుడు ఇస్సాకుతో మాట్లాడినప్పుడు, ఇస్సాకు ఐగుప్తులోనికి వెళ్ళక దేవుడు చెప్పిన ప్రాంతం మందు నివసించడం ప్రారంభించాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగునుగాక. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ తండ్రికి నేను ఎలా తోడుగా ఉన్నానో, నీ తండ్రిని ఎలా చేపట్టి నడిపించానో నేను కూడా నిన్ను అలాగే నడిపిస్తానో, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఇస్సాకి వాగ్దానం చేశాడు. మన దేవుడు వాగ్దానం చేయడం మాత్రమే కాదు, వాగ్దానాలు నెరవేర్చడంలో ఆయన త్వరపడే దేవుడు. గట్టిగా చెప్పులు కొట్టి యేసును వహింపరచండి. అవర్ గాడ్ ఈజ్ అ ప్రామిస్ కీపింగ్ గాడ్. మన దేవుడు కేవలం వాగ్దానాలు చేసి మెల్లకుండా ఉండేవాడు కాదు, మన దేవుడు వాగ్దానాలు చేసి ప్రక్క నిలబడేవాడు కాదు, ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి త్వరపడేవాడు అనడానికి చాలా ఉదాహరణలు బైబిల్లో మనం చూస్తున్నాం. ఐల్ బ్లెస్ యూ అని దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత ఇస్సాకు ఆ దేశంలో ఉండి ఏ ప్రాంతంలో దేవుడు ఉండమన్నాడో, ఏ ప్రాంతంలో దేవుడు డ్వెల్ చేయమన్నాడో, ఏ ప్రాంతంలో ఉండమని ఇస్సాకు దేవుడు ఆజ్ఞాపించాడో ఆ ప్రాంతంలో ఇస్సాకు ఉండి విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలం పొందాడని ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తాం. 26:12 మీరు చదివితే, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరమందు 100 అంతలు ఫలము పొందను, దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు గనుక ఆ వ్యక్తి గొప్పవాడాయను. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు గొప్పవారు అవుతారు, ఎవరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారంటే, ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో వారు గొప్పవారు అవుతారు, వారు ఉన్నతమైన స్థానంలో నిలబడతారు.
ఇసాకు జీవితంలో అదే జరిగింది. ఉండమన్న చోట ఉన్నాడు కాబట్టే నూరంతల ఫలం పొందాడు. కొన్నిసార్లు మనం దేవుడు ఉండమన్న చోట ఉండం, మన ఇష్టానుసారం తిరుగుతూ ఉంటాం, మన ఇష్టానుసారం పొరులుతూ ఉంటాం, మన ఇష్టానుసారం తిరిగి దేవుడు నన్ను ఎందుకు దీవించట్లేదండి, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదండి అని ప్రశ్నిస్తుంటాం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, నేను నిన్ను ఆశీర్వించడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ నేను చెప్పిన చోట్లను ఉన్నావా, నేను చెప్పిన ప్రాంతంలో నివసిస్తున్నావా, నేను చెప్పిన ప్రాంతంలో నీవు నీ జీవితాన్ని గడుపుతున్నావా? అది చేయకుండా దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలని ఆశపడుతున్నావు? ఇస్సాకు ఆ దేశం అందు ఉన్నాడు. ఏ దేశంలో దేవుడు ఉండమన్నాడో, ఎక్కడ దేవుడు నివసించమన్నాడో దేవుని మాటకు లోబడ్డాడు. కాబట్టి ఆ సంవత్సరము ఇస్సాకు నూరంతల ఫలం పొందాడు. ఒకవేళ నీ జీవితంలో సక్సెస్ దూరం అవుతుందా, నీ జీవితంలో విజయం రావట్లేదా, నీ జీవితంలో ఫెయిల్యూర్స్ ప్రతి క్షణము ఎదురవుతున్నాయా, ఏది చేపడుతున్న ఫెయిల్యూర్లను ఉన్నావా, ఒక్కసారి ఈ విధానంలో కూడా పరీక్ష చేయి. దేవుడు నీ చెప్పిన మాటకు లోబడుతున్నావా, దేవుడు ఉండమన్న చోటను ఉన్నావా, ఈ ప్రశ్న ఒక్కసారి నువ్వు వేసుకో. దానికి సమాధానం నువ్వు చెప్పగలిగితే ఈరోజు దేవుడు నిన్ను దీవిస్తాడు.